బోయిన్పల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో 49 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ 49,05,684 రూపాయల విలువ గల చెక్కులను ఎమ్మెల్యే సుంకి రవిశంకర్ పంపిణీ చేశారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ నిరుపేదలకు వరమని, ఆడపిల్లలు ఉన్నా తల్లిదండ్రులపై పెళ్లిళ్ల ఆర్థిక భారం కావద్దని సీఎం కేసీఆర్ గొప్ప మనసుతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని, దీంతో ఎంతోమంది కుటుంబాల్లో వెలుగులు నిండాయని ఎమ్మెల్యే సుంకి రవిశంకర్ అన్నారు. అనంతరం లబ్ధిదారులు సీఎం కేసీఆర్కు ఎమ్మెల్యే రవిశంకర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ యుగేందర్, డిప్యూటీ తహసీల్దార్ నవీన్, టీఆర్ఎస్ జిల్లా నాయకులు కత్తిరపాక కొండయ్య, వైఎస్ఎంపీపీ నాగయ్య, మండల కోఆప్షన్ సభ్యులు మొహమ్మద్ అజ్దు, వివిధ గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచ్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. రూపంలో పంపించాలి, అది షాదీ ముబారక్ కావచ్చు, అది కళ్యాణ లక్ష్మి కావచ్చు, పేరు ఏదేమైనా పేదింటి ఆడబిడ్డకు అండగా నిడవాలని కేసీఆర్ గారు ఆనాడు మరి కలగని. తెలంగాణ రాష్ట్రం రాగానే మొట్టమొదటిగా 2014లో కళ్యాణ లక్ష్మి పథకం 50,000తో ప్రారంభం చేసుకున్నాం. 50,000తో ప్రారంభం చేసుకున్నటువంటి కళ్యాణ లక్ష్మి పథకం అవి సరిపోతలేవని దాన్ని 75,000 రూపాయలకు చేసుకున్నటువంటి పరిస్థితి, ఇక అవి కూడా సరిపోతలేవని చెప్పి 1,116,000 రూపాయలను ఇవాళ కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా మీరందరూ కూడా అందుకోబోతా ఉన్నారు. ఆడబిడ్డకు సహాయం చేయాలని, ఒక మేనమామలాగా ఉండాలని, ఒక పెద్దన్నగా ఉండాలని చెప్పి గల కేసీఆర్ గారు చేసినటువంటి ప్రయత్నమే ఈ కళ్యాణ లక్ష్మి పథకం. ఇది దేశంలో ఏ రాష్ట్రంలో కూడా కళ్యాణ లక్ష్మి పథకం అనేటువంటిది లేదు, కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఉన్నది. అంతేకాదు వాసాల మరిలో వారు చాలా స్పష్టంగా చెప్పారు, దళిత ఎంపవర్మెంట్ స్కీమ్ తీసుకొస్తా ఉన్నాం, 1,000 కోట్ల రూపాయలను ఈ బడ్జెట్ లోనే పెడుతున్నామని కేసీఆర్ గారు చెప్పారు. అప్పుడు ఈటల రాజేందర్ కానీ హుజూరాబాద్ లో ఎన్నికలు లేవు, ఈటల రాజేందర్ రాజీనామా చేయలే, ఇవాళ పెట్టరు, తిండి పెట్టరు, పెట్టడంలో ఓర్వరు. ఇగో ఇటువంటి పరిస్థితి ప్రతిపక్షాలు చేస్తా ఉన్నాయి కనుక హుజూర్ నగర్ అయినా కూకట్పల్లి అయినా ప్రతి చోట దళితులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా రానున్న 3-4 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయలు దళితులకు ప్రత్యేకంగా కేటాయించి ఇవాళ వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలని కేసీఆర్ గారు ప్రయత్నం చేస్తా